మీరు సత్రపల్లిలో మాట్లాడతారు, గుంటూరులో మాట్లాడతారు, మొన్న పోయి రాజమండ్రిలో మాట్లాడారు, ఇప్పుడు హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నాం. మాట్లాడతానండి, మీకు నాకు కాలక్షేపం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకు టూర్ వస్తే మీకు బాగా పండగ, రేటింగ్ పెరిగిద్ది. అతను ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు, ఆ పిచ్చి మాటల సమాధానంగా మేము కొన్ని చెప్తాం, నేను నానిను మరొకరు చెప్తాం. అది కామెడీగా ఉంటుంది. వీడియో సినిమాకి వెళ్ళకోకుండా ఈ విజువల్ చూసి ఆనందపడతారు. సో ఇట్ ఈస్ ఎ కామెడీ షో, ఎంటర్టైన్మెంట్ షో తప్ప పవన్ కళ్యాణ్ ఏంటి, రాజకీయాలు ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ఎమ్మెల్యే ఏంటి, చీ నవ్విపోదురు కాక జనం. అంటే అంబటి రాంబాబు 89 నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ సీరియస్ రాజకీయ నాయకుడు కాదు. సీరియస్గా ఆయన కాదు, నేను కామెడీ, నేను కూడా కామెడీ అని అంటారా ఇటు చెంద పవన్ కళ్యాణ్ లాగా? నెవర్, ఐఎమ్ వెరీ సీరియస్. యు గో అండ్ ఆస్క్ మై కాన్స్టిట్యున్సీ. నేను కాన్స్టిట్యున్సీలో ఉండేవాడిని కొద్ది, కాకపోతే సరదాగా ఉండే మనిషిని తప్ప సీరియస్. ఏదైనా సమస్య మీద మీ దగ్గరకు వస్తే నేనేది అప్పుడున్నా పొద్దున వచ్చారు మా ఇంటికి అని? నన్ను అట్లా ఏం కాదు, ఎక్కడికో వచ్చేది, ఇక్కడికి వచ్చి అడుగుతారు అనుకోండి, ఎక్కడ ఇక్కడ కదా ఆఫీసర్ అమ్మని చెబుతాం, అంతే తప్ప అప్పుడున్నానంటే అదే ఏమన్నా మైనస్ లాగా అని? ఏది మైనస్ కాదు, రెక్లెస్గా మాట్లాడతారని కానీ. సరే, ఏది వన్ అనుకుంటారు, ఒకటి కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, ముక్కుసూటిగా మాట్లాడుతుంటే ముక్కుసూటి మాట్లాడుకుని ఉంటాయి. ఇవన్నీ కాదు, ప్రజల బలం మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, రాంబాబు గారు బ్యాడ్ మ్యాన్ కాదు. సో దట్ ఈస్ సఫిషియంట్ టు విన్ అని నేను నమ్ముతున్నా. నా నమ్మకాలన్నీ నిరూపణ నిజంగా అవసరం లేదు.